హరిహరాయ నమః. మనం రుద్రాక్షల గురించి మాట్లాడుకున్నాం. రుద్రాక్ష అంటే శివుడి యొక్క నేత్రం నుంచి వచ్చిందని, అవి ఆ నేత్రం నుంచి బిందువులు మొక్కలై వృక్షాలై రుద్రాక్షలు అనేక ముఖములు కలిగిన రుద్రాక్షలు వచ్చినాయని మనం చెప్పుకుంటున్నాం. ఆ రుద్రాక్ష ధారణ వల్ల ఆరోగ్యము, ఆదాయము, అదృష్టము, ఆకర్షణ శక్తి, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో ఈరోజు పదిముఖాల రుద్రాక్ష. ఈ పదిముఖాల రుద్రాక్షలో అంటే 10 లైన్లు ఉంటాయి. 10 కన్నులు కలిగిన రుద్రాక్షని పదిముఖాల రుద్రాక్ష అంటారు. 10 లైన్లు 10 గీతల కింద ఉంటాయి, మనం గుర్తించాలి. ఈ పదిముఖాల రుద్రాక్ష ధారణ చేయటం వలన ఎవరైతే ధరించిన వ్యక్తికి అధికారం పెరగటము, ఆదాయం పెరగటము, ప్రమోషన్ రావటము, అలాగే వాళ్ళు వాస్తుకు సంబంధించిన ఇంట్లో ఏమన్నా కానీ ఆఫీసులో కానీ వాస్తు దోషాలు ఉంటే వాస్తు దోష నివారణ జరగటము, అలాగే ఆరోగ్య రక్షణ బీపీ ఇటువంటి మూల వ్యాధులు కానీ ఉంటే కంట్రోల్ చేయటము, ఆకర్షణ శక్తిని పెంచటము జరుగుతుంది. ఎక్కువగా ఆఫీస్ మేనేజర్స్, ఆఫీస్ ఎండీస్, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఓనర్స్ దీన్ని ధరించడం వల్ల వాళ్ళకి ధనాభివృద్ధి, ఆర్థిక ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. దశముఖి అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు. విష్ణుమూర్తి దశావతారాలు ఎంత పవిత్రమైనవో ఈ దశముఖి కూడా అంత పవిత్రమైంది. దశముఖి రుద్రాక్ష వలన మనకి ప్రమోషన్స్ రావటము, ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా దశముఖి రుద్రాక్ష ధరిస్తే వాళ్ళు వాళ్ళు చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అంత అభివృద్ధి బాగుంటుంది. సాక్షాత్ విష్ణుమూర్తి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ప్రతి రుద్రాక్షలలో శివుడు కొలువై ఉంటాడు కాబట్టి శివుడు ప్లస్ విష్ణువు ఉండేదే దశముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షలు మనకి నేపాల్లోనే ఉంటాయి. ఇన్ని ముఖాలు నేపాల్లో తప్ప ఇంకెక్కడ దొరకవు. నేపాల్ నుంచి వచ్చిన రుద్రాక్షలు మాత్రమే మీరు ధారణ చేయాలి. మేము నేపాల్ 2-3 సార్లు వెళ్ళాము, నేపాల్ అంతా పర్యటించాము. మనకి గోదావరి జిల్లాలో ధాన్యం ఎలా పండుతుందో నేపాల్లో రుద్రాక్షలు అలాగే పండుతాయి. నేపాల్ రుద్రాక్ష శక్తివంతాలు శక్తినిస్తాయి. రుద్రాక్ష ధారణ ఎప్పుడు ధరించాలి? సోమవారం నాడు దాన్ని శివాలయంలో శివుని వద్ద పచ్చన చేపించి ఓం నమ శివాయ అని 11 సార్లు పఠించి, స్వామి నీ నేత్రాన్ని నేను ధరిస్తున్నాను, నాకు నన్ను అన్ని విధాలా కాపాడి రక్షించి నన్ను సర్వ విధాల అభివృద్ధి పరచమని మనం శివుణ్ణి వేడుకోవాలి. ఏ రుద్రాక్ష ధరించడం కూడా శివారాధన ముఖ్యము, శివుని తెలుసుకోవాలి. శివుడి ఆజ్ఞ లేనిదే సేమైన కుట్టదని అంటారు కదా. శివుడి ఆద్యతి రత్నధారణగా రుద్రాక్షం చేస్తే మనకి అన్ని శుభాలు కలుగుతాయి. దుష్టశక్తుల యొక్క ఎఫెక్ట్ మన మీద లేకుండా పోతుంది.